ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు మూడు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లను ఎంఐఎం బీఎస్పీ సిపిఎం ఆ పార్టీల ఓటింగ్పై కానీ ఆ పార్టీల గెలిపోవడంలో కానీ ఏ మేరకు ప్రభావం చూపబోతున్నాయి ఈ మూడు పార్టీలు ఎన్నికల్లో ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నాయి నాగేశ్వర్ గారితో మాట్లాడదాం ముందుగా ఎంఐఎం నైసర్ గారు ఎంఐఎం విషయానికి వస్తే పాత బస్టీలో ఆరేడు నియోజకవర్గాల్లో ఇప్పుడు ఏడున్నాయి అంతకుముందు ఉన్నాయి మొత్తానికి ఆరు ఏడు నియోజకవర్గాల్లో ఎంఐఎంని ఢీకొనే సత్తా ఏ పార్టీకి లేదు అయితే ఈసారి కొంత ఎంఐఎం పార్టీకి బీజేపీకి మధ్య అక్కడ పోటీ నడుస్తున్నట్లయితే కనిపిస్తుంది గత ఎన్నికల్లో మనం ఈ అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా ఎంఐఎం నెంబర్ వన్ ప్లేస్లో ఉంటే బీఆర్ఎస్ నెంబర్ టూలో ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం మధ్య పోటీ జరిగింది ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఒక అవగాహన కుదిరింది ఆ అవగాహనలో భాగంగానే జూబ్లీహిల్స్ హిల్స్ రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో కూడా ఎంఐఎం బీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చేందుకే అక్కడ అభ్యర్థులను పెట్టిందనే చర్చ ముఖ్యంగా ఎంఐఎంను టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ కానీ రేవంత్ కానీ విమర్శలు చేస్తున్నారు రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంటూ బీఆర్ఎస్ కంటే ఇంకా గట్టిగా ఎంఐఎం విమర్శలు చేస్తుంది అంతేకాకుండా రాజాసింగ్ పైన ఎందుకు పోటీ పెట్టలేదు అని కూడా ఆ చర్చ కూడా మొదలైంది అవును అంటే ఎంఐఎం లాస్ట్ టైం కూడా ఎంఐఎం బీఆర్ఎస్ దాన్ని ఉపయోగించుకుని బీఆర్ఎస్ జిహెచ్ఎం ఎన్నికల్లో చెప్పారు కదా మేమే ప్రత్యర్థులమని కానీ రియాలిటీ ఏంటంటే అప్పుడైనా ఇట్ వాజ్ మోర్ ఏ ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంటే ఇబ్బంది పెట్టడానికి కాదు అది ఒక రకంగా లాభం చేసడానికి ఇప్పుడు కూడా ఎంఐఎం క్లియర్గా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా ఉంటుంది ఎంఐఎం మద్దతు బీఆర్ఎస్కు పాజిటివ్గా ఉంటుంది కాంగ్రెస్ దెబ్బతీసే వ్యూహం అనుసరిస్తున్నాడు మీరు గమనిస్తే ఓవైసీ బీజేపీని తెలుగుతున్నాడో కాంగ్రెస్ తెలుస్తున్నాడు ఇంకా కావాలంటే కాస్తంది ఎక్కువ తిరుగుతున్నాడు రాహుల్ గాంధీని కూడా అటాక్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు ఎందుకు ఓటు వేయకూడదు అనేది ఇప్పుడు ఓవైసీ క్యాంపెయిన్ థీమ్ ఎందుకంటే ముస్లిం ఓటు ఎక్కడ కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతుందో అన్న టెన్షన్ అట్లా షిఫ్ట్ అవుతాయి కేసీఆర్ వైసీకే ఉంది బీఆర్ఎస్ కి నష్టం అది తైబాడ్ బిఆర్ఎస్ కి అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత ఓవైసీ మీరు ఇంత బహిరంగంగా కేసీఆర్ అనుకూలంగా మాట్లాడుతున్నాడు అంటే పోటీ బీజేపీతో గనక బీఆర్ఎస్ కుండి ఉంటే ఓవైసీ ఎందుకంటే అది బీఆర్ఎస్ ఎప్పుడైతే బీజేపీ ఎనక్కుపోయిందో బీజేపీ పోలరైజేషన్ పాలిటిక్స్ నడపడం లేదు కాంగ్రెస్ ఆ పోలరైజేషన్ ఎలాగూ నడపదు కనుక అంటే కౌంటర్ హిందూ మొబిలైజేషన్ చేయదు కనుక ఓవైసీ బహిరంగంగా బ్యాటింగ్ చేస్తుంది అందువల్ల చెప్పినట్టు జూబ్లీ హిల్స్ ఎగ్జాంపుల్ కదా అజారుద్దీన్ కాంగ్రెస్ క్యాండిడేట్ అందువల్ల అజారుద్దీన్ కు ముస్లిం ఓటు పడే అవకాశం ఉంటది కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ ఒకటే కాదు అదారుద్దిన్ కనుక అక్కడ ఎంఐఏ వచ్చి పోటీ చేస్తుంది చేయడం ద్వారా ముస్లిం ఓటు డివైడ్ చేస్తుంది అందువల్ల క్లియర్ గా కాంగ్రెస్ దెబ్బతీసే పని ఎంఐఎం చేస్తుంది చేస్తుంది అయితే దీని ప్రభావం నిజంగానే అంటే ఎంఐఎం వల్ల మెజారిటీ ముస్లిం ఓట్లు లేదా మైనారిటీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందంటారా అంటే ఇదివరకైతే వచ్చాయి ఇప్పటికీ కూడా ఒక సైజబుల్ అంటే కాంగ్రెస్ పార్టీ వైపు కర్ణాటక తరహాలో కన్సాలిడేషన్ కాకుండా ఎంఐఎం అడ్డుపడతాం కానీ బట్ జిల్లాల వస్తా కూడా ఎంఐఎం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది ఈ విషయంలో ఎందుకంటే ముస్లిం పెద్దలు కూడా మీరు తెలంగాణ బయటకు వచ్చి పోటీ చేస్తారు హైదరాబాద్ బయటకు వచ్చి పోటీ చేస్తే కాంగ్రెస్ దెబ్బతీసానికే పోటీ చేస్తామని అనుకోవాల్సి వస్తుంది అందువల్ల ముస్లిం ఓటు కాంగ్రెస్ షిఫ్ట్ అవ్వడం గ్యారంటీ అయితే ఆ టైడ్ అంటే కర్ణాటక లాగా ఒక టైడల్ వేవ్ లాగా కాకుండా ఎంఐఎం అడ్డుపడుతుంది రైట్ నేషనల్ మరో ప్రధాన పార్టీ బీఎస్పి గతంలో కూడా బీఎస్పీ తెలంగాణలో పోటీ చేసింది దేశవ్యాప్తంగా కూడా బీఎస్పీ అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఓటింగ్ ఖచ్చితంగా దానికి కొంత ఉంది ఓటి ఓట్ బ్యాంక్ కూడా ఉంది అయితే ఈసారి తెలంగాణలో బీఎస్పీ అధ్యక్షుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు ఆయన మాజీ ఐపీఎస్ జనాలకు కొంత స్వైరోస్ స్వైరోస్ పెట్టారు దాంతో కొంత యూత్లో కొంత ఫాలోయింగ్ ఉంది దాంతోపాటు ఆయన సిర్పూర్లో స్వయంగా బర్లో దిగుతున్నారు అక్కడ గట్టి అభ్యర్థిగా కూడా ప్రచారం జరుగుతుంది దాంతోపాటు పటాన్చెరులో నీలం మధుకు టికెట్ ఇచ్చింది బీఎస్పీ అక్కడ ఆయన బర్లో దిగారు రెబల్ ఆయన బీఆర్ఎస్ రెబల్ కాంగ్రెస్ రెబల్ అన్నిటికీ రెబల్ అయినాయి తర్వాత ఇక్కడ సూర్యాపేటలో కూడా జానయ్య జగదీష్ రెడ్డికి సన్నిహితుడు జగదీష్ రెడ్డిపై తిరుగుబాటు చేశారు ఆయన అక్కడ బీఎస్పీ అభ్యర్థి అయ్యారు పెద్దపల్లిలో ఒక మహిళ ఒక యువతికి చాలా ఎంగేజ్ ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అట్లా ఉంది ఆమెకు టికెట్ ఇచ్చారు ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో ఈసారి బీఎస్పీ ప్రభావం కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది ఇది ఎవరికి నష్టం ఎవరికి లాభం మీరన్నట్లు అన్నట్లు సిర్పూర్లో అదొక చిత్రముఖ ఫైట్ అవును బీఎస్పీ ఎందుకంటే బీజేపీ క్యాండిడేట్ కూడా సైదబుల్ ఓటింగ్ తెచ్చుకోగలిగే క్యాండిడేట్ పాల్వాయి హరీష్ అవును సో అందువల్ల గా సిర్పూర్ ఒక ఆసక్తికరమైన కంటెస్ట్ గా మారిపోయింది సో బిఎస్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆయన మెయిన్ మీరు ఇగ్నోర్ చేసే క్యాండిడేట్ కాదు అక్కడ కొంత కాంగ్రెస్ వీక్ ప్రవీణ్ కుమార్ చర్చ కూడా ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ మెయిన్ కంటెంటర్ గా ఉంటాడు డౌట్ లేదు మిగతా చోట కూడా ఏమవుతుందంటే కంటెస్ట్ కీన్ అవుతున్న కొద్ది ఇప్పుడు వివిధ సర్వేలు ఏం చెప్తున్నాయి మీకు ఇండియా టుడే సర్వే చెప్పారు కాంగ్రెస్కు కు దాదాపు ఈక్వల్ ఓటింగ్ షేర్ షేర్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ అని అప్పుడు ఏమవుతుందంటే ఐదు వందల ఓట్ల వెయ్యి ఎట్లు కూడా కిలకమే అప్పుడు డెఫినెట్గా బీఎస్పీ ప్రభావం ఉంటుంది అయితే అది ఏ సెక్షన్ ను ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటును లాగేస్తుంది అలాగే ఎస్సీ ఓటు కొంత బీఎస్పీ వైపు టర్న్ అవుతున్న ఎస్సీ ఓటు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక అక్కడ బీఎస్పి ప్రభావం రిలేటివ్లీ కాంగ్రెస్ పైన ఎక్కువ ఉంటుంది నష్టం కంపారిటివ్లీ బీఆర్ఎస్ ఓటు కూడా కొంత తెచ్చుకున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు వీళ్ళను బట్ డెఫినెట్గా మోర్ డ్యామేజ్ కాంగ్రెస్కి ఉండే అవకాశం ఉంటుంది కానీ అది ఈవెన్ బీఆర్ఎస్ వెనకాలన్న దళిత్ ను కూడా బీఎస్పీ అట్రాక్ట్ చేయాల్సే అవకాశం ఉంటుంది కేవలం కాంగ్రెస్ వెనకాలన్న వాళ్ళని అట్రాక్ట్ చేస్తాను చెప్పలేము రైట్ నాగేశ్వర్ గారు ఫైనల్గా సిపిఎం ప్రభావం విషయం చర్చిద్దాం మనం సిపిఎం ప్రభావం ఎందుకంటే సిపిఐ ఎలాగూ కాంగ్రెస్ పార్టీతో కలిసింది కొత్తగూడెంలో పోటీ చేస్తుంది మరో రెండు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు అది జరిగిపోతుంది అది కలిసే పోతున్నాయి రెండు అయితే సిపిఎం మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది పెడుతున్నట్టు మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఖమ్మం నల్గొండ ఈ రెండు జిల్లాలో ఖమ్మం పాలేరు భద్రాచలం మదిరా ఈ నాలుగు నియోజకవర్గాలు ఖమ్మంలో మిర్యాలగూడలో ఇక్కడ నల్గొండ జిల్లాలో ఇట్లా సిపిఎం చీల్చే ఓట్లు ముఖ్యంగా ఖమ్మంలో తుమ్మల్ నాగేశ్వరరావు బదులు ఉన్నారు పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు మధురలో బట్టి విక్రమార్కు ఉన్నారు అక్కడ బలమైన సిపిఎం అభ్యర్థులు కూడా బదులు ఉన్నారు అంటే మీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటంటే సిపిఎం సిపిఐ పైన పోటీ పెట్టడం లేదు కొత్త గుండంలో అవును కానీ మిగతా చోట ఇప్పుడు కాంగ్రెస్కు బలమున్న చోట సిపిఎంకు బలం అవును అందువల్ల అక్కడ కాంగ్రెస్ డిసిసివ్ ఎడ్జ్ తీసుకోకపోతే సిపిఎం వల్ల నష్టపోతుంది అంటే అక్కడ కాంగ్రెస్కున్న ఏకైక ఆశ ఏంటంటే అక్కడ బీఆర్ఎస్ కన్నా కూడా మంచి బ్యాల ఆధిక్యత ఉందనుకోండి ఇప్పుడు నల్గొండ ఉంది కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకర్ రెడ్డి గారికి ఒక టెన్ పర్సెంట్ ఆధిక్యత తెచ్చుకున్నాను సిపిఎం వల్ల నష్టం జరగదు కానీ క్లోజ్ ఉన్న దగ్గర నష్టం మధ్యలో ఒక ఎగ్జాంపుల్ అందుకే మీరు చివరి నిమిషం వరకు బట్టి పడ్డాడు సిపిఎంతో పొత్తుకు ఎందుకంటే ఆడ ఫ్యూ థౌసండ్ బోర్డ్స్ కూడా మ్యాటర్ లాట్ మీరు ఇప్పుడు డెఫినెట్ గా అక్కడ మధ్య లాంటి సీట్లు ఆ ఛాలెంజ్ అవుతుంది ఇప్పుడు మీకు భద్రాచలం సిపిఎం చాలా సార్లు గెలిచిన సీట్ అది సో అక్కడ డెఫినెట్ గా కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ అది నేరుగా పోటీ చేశాడు తమిళనేని వీరభద్రం గతం గతంతో పోలిస్తే బలం తగ్గచ్చు కానీ టూ థౌజండ్ ఫోర్ మీకు క్లాసిక్ ఎగ్జామ్ టూ థౌజండ్ ఫోర్ లో కాంగ్రెస్ లెఫ్ట్ కలియన్స్ ఉన్నా కూడా ఖమ్మం తేలలేదు ఖమ్మం తేలక కాంగ్రెస్ టీడీపీ సిపిఐ సీపీఎం కలిసి పడి అప్పుడు తమిళనాడు పదివేల మేరతో అయితే ఆ ప్రభావం ఇప్పుడు లేదు బట్ ఎవరి గా పాలేరు లో తమిళ వీరభద్రమే నిలబడడం వల్ల ఎంతో కొంత ఓటింగ్ తెచ్చుకోవాలి ఇప్పుడు మిర్యాలగూడంలో నా గుర్తు లాస్ట్ ఎలక్షన్ లో కూడా పదకొండు వేల పదోటి ఓట్లే మచ్చాయి అందువల్ల ఇబ్రహీంపట్నం మీకు ఇబ్రహీంపట్నం గతంలో సిపిఎం గెలిచిన సీటు అందువల్ల అక్కడ కొన్ని ఫ్యూ థౌజండ్ సోర్స్ ఉంటాయి నక్రేకల్ ఈ గతంలో బీజేపీ సీపీఎం గెలిచిన సీటు లాంటి వాళ్ళు రిప్రజెంట్ చేసిన సీటు సో అందువల్ల ఖమ్మం నల్గొండలో డెఫినెట్ గా కొన్ని సీట్లు ఈవెన్ వరంగల్ లో కూడా మీకు సిపిఎం ఎవరికి వాళ్ళు పోటీ చేసే చోటే కాదు వేరే చోట కూడా వాళ్ళు ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్నది కీలక పెట్టారు ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు బీజేపీ ఓడించే అభ్యర్థులకు అక్కడ ఏది బలంగా ఉంటే రైట్ గారు దీంతో పాటు ఫార్వర్ కొంతమంది ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపై కూడా అక్కడక్కడ రైబల్స్ పోటీ చేశారు సూర్యపేటలో పటేల్ రమేష్ రెడ్డి కానీ తర్వాత జలగం వెంకట్రావు కొత్తగూడెంలో ఇలాంటి ఈ పార్టీలన్నీ ఫార్వర్డ్ బ్లాక్ కానీ బీఎస్పీ కానీ ఇండిపెండెంట్లు కానీ లేదంటే ఎంఐఎం సిపిఎం వీటి ఓట్లు ఓటు బ్యాంకు లేకుంటే వీటికి వచ్చే ఓట్లు ఖచ్చితంగా చెప్పండి ఎవరికి ఇంపాక్ట్ ఎక్కువ అంటే కాంగ్రెస్ పార్టీకే నష్టం అవుతాయి అంటే ఇది ఎంఐఎం కాంగ్రెస్ వస్తుంది సిపిఎం కొన్ని చోట్ల కాంగ్రెస్ నష్టం వస్తుంది ఎక్కడైనా అంటే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే మిగతా చోట్ల వాళ్ళు పోటీ చేయని చోట అక్కడ నష్టం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు పోటీ చేయని చోట మేము కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండి అల్లేదు మేము బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరికైనా ఇవ్వచ్చు వాళ్ళు ఎందుకంటే అక్కడ ఉన్న స్థానిక లీడర్షిప్ కాంగ్రెస్ కనుక ఆ జాగ్రత్త పడితే అక్కడ నష్టం జరగదు వీళ్ళు పోటీ చేసిన చోట మాత్రం కాంగ్రెస్ పోటీ చేయని చోట కాంగ్రెస్ కి బెనిఫిట్ ఉండవచ్చు ఇక మిగతా మీరు అన్నట్టు ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు ఆయా కాన్స్టన్స్పెసిఫిక్ తప్ప రాష్ట్ర వ్యాప్త ప్రభావం ఉండదు వాళ్ళ వల్ల